షణ్ముగ వ్యూహం ఇది యాడ్ చేశాం. అందులో కూడా చూస్తే మీరు చూస్తే ఇంటింటికి త్రాగు రక్షిత మంచినీరు, కొళ్ళాయి ద్వారా నీళ్ళు ఇవ్వడం, రెండోది రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెన్సస్, ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ది కంట్రీ. ఇంతవరకు కులగణన చేశాం, రిలీజియన్గా ఏ కమ్యూనిటీ ఎంతున్నారు, ఏ రిలీజియన్ ఎంతమంది ఉంటారు చేశాం. ఫస్ట్ టైం స్కిల్ గణన చేయడం, అంటే స్కిల్ ఏవి ఎవరికి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, ఎలాంటి స్కిల్స్ సమాజంలో మెరుగైన అవకాశాలు ఉంటాయి, ప్రపంచంలో ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతాయి, ఎలాంటి స్కిల్స్ మన యువతకు కానీ అందరికి కానీ ఇవ్వగలిగితే ప్రొడక్టివిటీ పెరుగుతుంది అనే దానిపైన మెయిన్గా ఫోకస్ చేయడం కోసం దీన్ని పెట్టుకోవడం జరిగింది. ఇంకొక పక్క చిన్న మధ్య తరహా పరిశ్రమలకి, అంకుర సంస్థలకి ప్రాజెక్ట్ వ్యయంలో గరిష్టంగా 10 లక్షల రూపాయలు సబ్సిడీ ఇవ్వడం. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అమలు చేస్తాం. అది ఎకనామికలీ మిడిల్ క్లాస్ ఆల్ ఓసీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ పెట్టి అందులో కూడా ఎకనామికలీ బ్యాక్వర్డ్కి రిజర్వ్ చేసి విద్యా ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇస్తాం. ప్రజాధాన్య అమరావతిని మళ్ళా కొనసాగించి ఉపాధి ఉద్యోగ అవకాశాలన్నీ కల్పిస్తాం. ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే యువత కోసం చాలా స్పష్టమైన ఒక మేనిఫెస్టో తీసుకొస్తున్నాం. దీంట్లో మీరు చూసినప్పుడు మెగా డిఎస్సి ఫస్ట్ సిగ్నేచర్ కింద పెడతాం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుంది. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ఉద్యోగ కల్పనకి ఏ అవకాశాలు ఉన్నాయో అన్నీ ఉపయోగించుకుంటాం. ఎంఎస్ఎంఈకి ఎక్కువ ప్రోత్సాహం ఇస్తాం. పరిశ్రమలకు అనుకూలంగా పాలసీలు తీసుకొస్తాం. మళ్ళీ పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి రాష్ట్రానికి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత తీసుకుంటాం. యువత ఎప్పుడూ సాలిడ్గా ఫ్యూచరిస్టిక్గా ఉండడం కోసం క్రీడల్ని ప్రోత్సహిస్తాం. డిజిటల్ లైబ్రరీస్ని ఎక్కడికక్కడికి అందుబాటులో తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలే కాకుండా నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకుంటూ ముందుకెళ్తారు. అదే సమయంలో బీసీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషను మేము జైహో బీసీ పెట్టాం. బీసీ డిక్లరేషన్ తీసుకున్నాం, 50 సంవత్సరాలకే నెలకు 4000 రూపాయలు పెన్షను బీసీలకు ఇస్తాం. బీసీలకు వాళ్ళ రక్షణ కోసం ప్రత్యేకమైన చట్టం ఒకటి తీసుకొస్తాం. బీసీ సబ్ ప్లాన్ ద్వారా 5 ఏళ్లలో 150,000 కోట్లు ఖర్చు పెట్టి తద్వారా వారి యొక్క వృత్తిపరంగా చేతిపరంగా వాళ్ళకు పూర్తి సహకారం ఇచ్చి వాళ్ళ పైకి తీసుకొచ్చే కార్యక్రమాలు తీసుకుంటాం. అదే మారిగా స్థానిక సంస్థల్లో నామినేటెడ్ పోస్టుల్లో 34% రిజర్వేషన్స్ మళ్ళా రెస్టోర్ చేయడం, నామినేషన్ల ప్రాధాన్యత ఇవ్వడం, చట్టసభల్లో 33% రిజర్వేషన్లు రావడానికి కేంద్రానికి రికమెండ్ చేస్తాం, కేంద్రంతో సంప్రదిస్తాం. ఇది జరిగే వరకు వారికి అండగా ఉంటాం. తక్కువ జనాభాతో ఎక్కువ పోటీ చేయలేని వర్గాలకి నామినేటెడ్ పోస్టుల ద్వారా రాజ్యాధికారంలో భాగస్వాములు చేస్తాం. ఇది కాకుండా బీసీ వాళ్ళ కులాల దామాషా ప్రకారం 140 బీసీ కులాలు ఉన్నాయి. ఆ కులాల్లో కొంతమంది ఎక్కువ ఉన్నారు, కొంతమంది తక్కువ ఉన్నారు. అందరి యొక్క జనాభా దామాషా, వారి యొక్క ఎకనమిక్ కండిషన్ బట్టి వాళ్ళందరినీ కూడా ఎవాల్యుయేట్ చేస్తాం. దీని ప్రకారం కార్పొరేషన్లు పెట్టి అన్ని కార్పొరేషన్లకు నిధులిచ్చి తద్వారా వాళ్ళ ఆర్థికంగా పైకి తేవడం కోసం కృషి చేస్తాం. స్వయం ఉపాధికి ప్రతి సంవత్సరం 10,000 కోట్లు ఖర్చు పెడతాం బీసీల కోసం. ఇంకొక పక్క ఆదరణ కింద 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఆధునిక పనిముట్లు అప్పజెప్పి వాళ్ళ యొక్క వృత్తిపరంగా చేసుకునే పనుల్లో ఆదాయాన్ని పెంచడం కోసం ముందుకు పోతాం. ఒక్కొక్క కులంలో వారసత్వంగా కొన్ని వృత్తులు వస్తూ ఉంటాయి. ఈరోజు యాదవులు ఉన్నారు, యాదవులు ఎప్పుడు కూడా పాడి పరిశ్రమ పైన ఎక్కువ ఆధారపడతారు. అందుకే ఈసారి పాడి పరిశ్రమకు కూడా ఇన్సూరెన్స్ పెట్టి అన్ని ఆవులు కానీ గేదెలు కానీ వీటికన్నిటికీ ఇన్సూరెన్స్ పెట్టి ఎక్కువ రుణాలు ఇచ్చి ఆధునీకరణలో వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళని డెవలప్ చేస్తాం. అదే మరి కురబ కులస్తులను చూస్తే గొర్రెల పెంపకంలో కూడా వాళ్ళు ఉంటారు. ఈరోజు అత్యాధునిక ప్రమాణాలతో
మనం డెవలప్ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో వారికి ఇది వృత్తిపరంగా వారిని ఎంపవర్ చేస్తాం. చేనేత పరిశ్రమకి ఎవరైతే బాగా ఇబ్బందుల్లో ఉన్నారో అలాంటి వారందరికీ పవర్ లూమ్స్కు ఒక 500 యూనిట్లు, హ్యాండ్లూమ్కి 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తాం. 24,000 రూపాయలు సంవత్సరానికి వాళ్ళకి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ప్రతి కుటుంబానికి కూడా ఒక 24,000 రూపాయలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాం. ఇవి కాకుండా ఈరోజు నాయి బ్రాహ్మణులకి వాళ్ళ గౌరవ వేతనం, దేవాలయాల్లో పనిచేసే అందరికీ 25,000 రూపాయలు గౌరవ వేతనం ఇప్పిస్తాం. షాపులకు 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తాం. గీత కార్మికులకి మద్యం షాపుల్లో 10% రిజర్వేషన్లు పెడతాం. వడ్డరికి క్వారీర్లో 15% రిజర్వేషన్లు పెడతాం. రాయల్టీ సీనరీ ఛార్జీల్లో మినహాయింపిస్తాం. ఇది కాకుండా రజక ధోబీఘాట్ల నిర్మాణానికి ప్రోత్సాహాలు ఇస్తాం. అదే మరికి ధోబీఘాట్ల కోసం పవర్ కూడా 200 యూనిట్లు ఉచితంగా ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాం. మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో విరామ సమయంలో, వేటకు పోలేని సమయంలో 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి 217 జీవోలు రద్దు చేస్తాం. వారిని అన్ని విధాలు ఆదుకోవడానికి బోట్ల మరమ్మతులు కానీ, కొత్త బోట్లు కొనియడం కానీ ఇవన్నీ చేస్తాం. ఎక్కడికక్కడ ఏవైతే చిన్న చిన్న పోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయో దానికి కూడా ప్రాధాన్యత ఇచ్చి వారిని ఆదుకోవడం కోసం ముందుకెళ్తాం. స్వర్ణకారుల అభివృద్ధి కోసం కొత్తగా ఒక కార్పొరేషన్ పెడతాం, వారిని కూడా ఆదుకుంటాం. ఎవరైతే ఈ ప్రభుత్వంలో అతి దారుణంగా తోట చంద్రయ్య, అమర్నాథ్ గౌడ్, జల్ల యాదవ్, పాల సుబ్బారావు ఇలాంటి వ్యక్తులను అతి క్రూరంగా చంపేశారు, ఆ కేసులన్నీ రీఓపెన్ చేస్తాం. తప్పకుండా కఠినంగా యాక్షన్ చేసి వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకుని వాళ్ళ ఆత్మకు శాంతి కలిగే విధంగా బీసీల కోసం మేము పనిచేస్తాం. ఇంకొక పక్క మహిళలు ఉన్నారు. నేను ముందే సూపర్ 6లో 4 కార్యక్రమాలు మహిళలకే ఇచ్చాం. అదే సమయంలో డాక్రా సంఘాలకి ఎంపవర్ చేయడం కోసం 10 లక్షల రూపాయల వరకు రుణాలు ఇచ్చి, వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటాం. అదే సమయంలో ఈరోజు జరిగే విధానం చూస్తే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు అలాగే ఇస్తున్నారు, 1000 రూపాయలు దోచేస్తున్నారు. ఆ విధానానికి స్వస్తి చెప్పి సంపద సృష్టించడం తెలిసిన పార్టీలు ఇవి. అటు కేంద్రంలో ఉండే NDA సంపద సృష్టిస్తూ ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా సంపద సృష్టించి ఆ సంపద పేదవాళ్ళకి చేర్చాలనేది ఆయన ఆలోచన. ఈ 3 పార్టీలు కూడా కలిసి సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం, పెంచిన ఆదాయాన్ని మళ్ళీ పేద ప్రజలకు అందజేస్తాం. అదే సమయంలో హ్యాండ్ హోల్డింగ్ చేసి మనం ఇచ్చిన డబ్బులతో ఎక్కువ ఆదాయాన్ని సంపాదించుకునే మార్గం కూడా చూపిస్తాం. మా సిద్ధాంతం చేపనివ్వడమే కాదు, చేపలు పట్టేది కూడా నేర్పించాలని, దానికి కావలసినటువంటి స్కిల్స్ కానీ వసతులు కానీ ఏర్పాటు చేసి వారిని పైకి తేవాలనేది మా ఆలోచన. దానికోసమే ఈరోజు P4 ఉంది, చాలామంది గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఎకనామిక్ రిఫార్మ్స్లో P3 అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో రోడ్లు వచ్చాయి, ఎయిర్పోర్ట్లు వచ్చాయి, పోర్ట్లు వచ్చాయి, టెలికమ్యూనికేషన్ వచ్చింది, పవర్ వచ్చింది, దీనివల్ల సంపద వచ్చింది, పోటీ పెరిగింది, సమర్థత పెరిగింది. అదే సమయంలో ఈరోజు మా ఆలోచన భవిష్యత్తులో P4 అంటే పబ్లిక్